దేశానికి వెన్నముకైన రైతు కోసం పనిచేస్తున్నందుకు వ్యాపార సహాయకులు గర్వపడాలని రైతుకు నిత్యం వెన్నంటి ఉండేలా పనిచేస్తూ రైతు ముఖంలో చిరునవ్వును చూడాలని జిల్లా కలెక్టర్ సూర్యకుమార్ తెలిపారు. గ్రామాల్లో బాధ్యతగా పనిచేస్తే ఎప్పటికీ రైతు గుండెల్లో నిలిచిపోతారని రైతులు వీఐఏలను సొంత బిడ్డల్లా చూసుకుంటారని అన్నారు. శనివారం విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో గ్రామ వ్యాపార సహాయకులు ఉద్యానవన శాఖ సహాయకులకు ఖరీఫ్ సన్నద్ధతపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరు అయ్యారు. ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల్లో విఏఏలు మిషన్ మోడ్లో పనిచేయాలని కేంద్ర ప్రభుత్వం నుండి ఆర్బీకే స్థాయి వరకు ఒకే రకమైన సమాచారం ఉండాలని తెలిపారు. సన్నకారు చిన్నకారు రైతులకు చేయూతనివ్వాలని వారికి అందవలసిన సహాయాన్ని వారు అడక్కముందే అందించాలని అన్నారు. సాగు చేస్తున్న వారందరికీ ఈ క్రాప్ నమోదు జరగాలని పంట రుణాలు అందించాలన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నేచర్ స్వచ్ఛంద సంస్థ ముద్రించిన పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. రైతు భరోసా కేంద్రం ఒకటే లాంగ్వేజ్ మాట్లాడాలి, అప్పుడు అది మిషన్ మోడ్ అవుతుంది. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడ ఉండకూడదు. వేరస్ చాలా ఆస్పెక్ట్స్ ఇప్పుడు మన జడి గారు ఏదైతే పిపిటీ ఇచ్చారో దాంట్లో చాలా ఆస్పెక్ట్స్ లో డిస్ట్రిక్ట్ లెవెల్ కి ఆర్బీకే లెవెల్ కి తేడా ఉంది. మన డిస్ట్రిక్ట్ గోల్ ఏదైతే ఉందో ఆర్బీకే గోల్ కి సింకింగ్ లేదు. ఆమె కరెక్ట్ ఆర్ నాట్ ఫ్రాంక్ గా చెప్పండి. బాడంగి గ్రూప్ ఆఫ్ విఐఎస్ ఒకసారి నిలబడండి. ఇక్కడ ఉంది ఇవి చెప్పండి. డిజిటల్